भारत देश षोड़ सामजन पदाल अंग वज्जी मल्ल चेदी कुर पंचाल आस्मक कांबोज गांधार काशी कोसल मगध मत्स वत्स अवंति सुरसेन इला पदहार जनपदाल క్రీస్తు పూర్వం నుండి ఎంత చారిత్రక ప్రాధాన్యత ఉందో ప్రపంచ చరిత్రలో అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి నగరం జెరూసలేం. ఎన్నో పోరాటాలు ఆక్రమణలు విద్వంసాల అనంతరం పలుమార్లు పునర్నిర్మించబడినటువంటి నగరం జెరూసలేం. యూదులు క్రైస్తవులు ముస్లింలు ఇలా మూడు మతాల వారికి జెరూసలేం పవిత్ర భూమిగా హోలీ ల్యాండ్ ఆఫ్ ది వరల్డ్ గా ఎందుకు భావిస్తారు, ఎందుకు అంత పవిత్రమైనది అనేటటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. పవిత్ర భూమి యొక్క హోలీ ల్యాండ్ ఆఫ్ ది వరల్డ్ జెరూసలేం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోండి. హాయ్, నేను మీ మధుశిలారి. వెల్కమ్ టు మధుశిలారి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. పశ్చిమాసియాలోని మధ్యధరా సముద్రము, ఎర్ర సముద్రము, మృత సముద్రముల మధ్యలో జుడాయన్ పర్వతాలలోని పీఠభూమి ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ పలస్తీనా దేశాల మధ్యలో ఉన్నటువంటి ప్రపంచ పురాతన నగరం, హోలీ ల్యాండ్ ఆఫ్ ది వరల్డ్ గా ప్రసిద్ధి చెందిన నగరం జెరూసలేం. జెరూసలేం మట్టిలో ఒక్కొక్క పొర ఒక్కొక్క చరిత్రకు సాక్ష్యం. ఇజ్రాయెల్ పలస్తీనాలు రెండూ కూడా తమదంటే తమదిగా పేర్కొంటున్న వివాదాస్పద ప్రాంతంగా ఉన్న ప్రాంతం ప్రస్తుతం యుఎన్ఓ ఇంటర్నేషనల్ ట్రస్టీ ఆధ్వర్యంలో ఉన్న నగరం జెరూసలేం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రైస్తవ, యూదు, ఇస్లాం మతాలకు పవిత్ర నగరం, వాటికి సంబంధించిన మూలాలు, కీలక ఘట్టాలు, కేంద్ర బిందువుగా నిలిచిన నగరం జెరూసలేం. ఈ పవిత్ర నగరాన్ని ఎవరూ వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల పశ్చిమాసియా బగ్గుమంటోంది. 35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న టెంపుల్ మౌంట్లోనే ఈ మూడు మతాల పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. జెరూసలేం యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాలకు ఎందుకు పవిత్రమైనది? వాట్ ఆర్ ద రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జెరూసలేం అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రపంచ ప్రాచీన మతాలలో యూదు మతం ఒకటి. వీరి మూల పురుషుడు అబ్రహాం వేల సంవత్సరాల క్రితమే తన కుమారుడు ఐజాక్ను త్యాగం చేసేందుకు సిద్ధమైన పవిత్ర ప్రాంతం జెరూసలేం అని యూదుల విశ్వాసం. యూదుల భాష అయిన హిబ్రూ భాషలో జెరూసలేంను ఎరూసలేమని, కింగ్ డేవిడ్ పేరుతో డేవిడ్ నగరం అని కూడా పిలుస్తారు. యూదుల పవిత్ర మందిరం జెరూసలేంలో ఉండేది. దానిని ధ్వంసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. దాని తర్వాత యూదులు అత్యంత పవిత్రంగా భావించే షోకస్ ద్వారపు గోడ, వెయిలింగ్ వాల్, వెస్టర్న్ వాల్, దీనినే కోటెల్ అని కూడా అంటారు. దీని లోపల జుదాయిజంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే హోలీ ఆఫ్ హోలీస్ ఉండేది. దీనినే దేవుడు ప్రపంచ సృష్టి కోసం మొదటి పునాది రాయిని ఇక్కడే వేశాడని, అదే ఇప్పటి డోమ్ ఆఫ్ ది ర్యాక్ అని యూదుల విశ్వాసం. వెస్టర్న్ వాల్కు కొద్ది దూరంలో ఉన్న ఈ డోమ్ ఆఫ్ ది ర్యాక్ కట్టడం ప్రస్తుతం యూదుల ఆధీనంలో లేదు, అరబ్బుల ఆధీనంలో ఉంది. ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుంచి వేలాది యూదులు ఈ గోడ దగ్గరే ప్రార్థనలు చేస్తారు. అందుకే యూదులకు అతి పవిత్రమైన నగరము జెరూసలేం. క్రైస్తవులకు జెరూసలేంలో క్రైస్తవుల భూభాగంలో క్రీస్తు శకం 12వ శతాబ్దంలో నిర్మించిన చర్చి ఆఫ్ హోలీ సెఫల్కర్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఈ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఎందుకంటే జీసస్ క్రైస్టును సిలువ వేయటం, మరణము, తర్వాత పునరుత్థానము తదితర ఘట్టాలకు నిలయమైన ప్రదేశంగా భావించే ఈ స్థలంలో చర్చి ఆఫ్ హోలీ సెఫల్కర్ను నిర్మించటం, అలానే జీసస్ క్రైస్ట్ జన్మస్థలమైన బెత్లహం కూడా ఈ ప్రదేశంలో ఉండటం, జీసస్ క్రైస్ట్ జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలు ఈ నేలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి అత్యంత పవిత్రమైన నగరం జెరూసలేం క్రైస్తవులకు ఈ నేలతో ఎంతో పవిత్రమైనది. స్థానికంగా ఉన్న గొల్గోతా లేదా కల్వరీ కొండపై జీసస్ సమాధి, అలానే జీసస్ క్రైస్ట్ ఖాళీ సమాధి, ఇవన్నీ జెరూసలేంతో ముడిపడి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఈ నగరాన్ని సందర్శించి సంవత్సరం పొడవునా సందర్శిస్తూ ఉంటారు, ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. కావున క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశం జెరూసలేం. అలానే ముస్లింలకు అతి పవిత్రమైన ప్రదేశం ఈ జెరూసలేం. ఎలానంటే జెరూసలేం పాత నగరంలోని 4 భాగాల్లో పెద్దది ముస్లింల భాగం. ముస్లింలు అరబ్బీ భాషలో ఈ జెరూసలేం నగరాన్ని అల్కుద్స్ నగరమని, అల్కుద్స్ ఆఫ్ బైతుల్ ముఖద్దస్ నగరమని కూడా పిలుస్తారు. ముస్లింలకు మక్కా మదీనాల తర్వాత 3వ అతి పవిత్రమైన మసీదు అల్ అక్సా మసీదు, డోమ్ ఆఫ్ ది ర్యాక్ ఉన్న ప్రదేశం ఈ జెరూసలేం. ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త మక్కా నగరం నుండి ఇక్కడకు వచ్చి
పవిత్ర ప్రార్థనలు చేశాడని అల్ అక్సా మసీదుకు కొద్ది దూరంలో ఉన్న డోమ్ ఆఫ్ ది రాక్ నుండి స్వర్గానికి పయనమయ్యాడని ముస్లింలు భావిస్తారు. ఈ మసీదును సంవత్సరం పొడవునా ముస్లింలు సందర్శించి ప్రార్థనలు నిర్వహిస్తారు. రంజాన్ శుక్రవారాల్లో అతి పవిత్రంగా భావిస్తారు. అందుకనే ఈ మూడు మతాలకు నిలయమైన ఈ పవిత్రమైన వెస్ట్రన్ వాల్, చర్చీ ఆఫ్ హోలీ సెఫల్కర్, అల్ అక్సా మసీదు, డోమ్ ఆఫ్ ది ర్యాక్ లకు నిలవై ఉన్న ఈ జెరూసలేం హోలీ ల్యాండ్ ఆఫ్ ది వరల్డ్ గా ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్స్ ఇవ్వండి, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. మధు శిలారీ బ్లాగ్స్ను ఇప్పుడే చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. కరోనా నియంత్రణలో, కరోనా నియంత్రణ కోసం బాధ్యత గల భారతీయ పౌరులుగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.